ఖమ్మం మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 3 నుండి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి డివిజన్లో క్రీడా సమితి అనగా పిల్లల ఆట స్థలం మరియు షటిల్ వాలీబాల్ కోర్టు లాంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బుల్ స్పందిస్తూ డివిజన్ పరిధిలో ఎస్పీ ఆఫీస్ రోడ్లో గల ఎస్పీ ఆఫీస్ స్థలం ఖాళీ ఉందని ఆయన సూచించారు. వెంటనే మంత్రి కలెక్టర్ విపి గౌతమ్కు ఆదేశాలు ఇవ్వడంతో ఎంఆర్ఓ శైలజ ఆర్ఐ రవి వెరిఫికేషన్కు వచ్చి ఆట స్థలం కొరకు భూమిని కార్పొరేటర్ షేక్ మక్బుల్ గారితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట డివిజన్ కార్యదర్శి జీవీవీఎల్ నరసింహారావు, డివిజన్ మైనార్టీ నాయకులు లాలా అక్బర్, ఆర్పి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చుట్టూ అడవి లాగా ఉంటారు. ఈ మధ్యన పట్టణ ప్రగతి పోయిసారి మొత్తం నరిపించారు. పాములు వస్తాయి అంటే పాములు పిల్లల్లోకి వస్తాయి. పాములు ఆ చెట్లు కొట్టేసి మనకు అసైట్ ఇచ్చిన పట్టణం మనకి ఎక్కడది లోపలికి ఉంటుంది. చూపిస్తాం. ఇది ఒకటి మిస్ ఇప్పుడు చూసాక మీరు ఎంత సైట్ ఉన్నాయి. రెండోది వీళ్ళు అసలు యూజ్ కూడా లేదు. రూడ్ పెట్టుకోవచ్చు, కంపౌండ్ కట్టచ్చు. అండి పడుతుంది ఆ బజార్ వాళ్ళు దారి ఎక్కువ చేసుకోవచ్చు. ఇక డిస్కషన్ అయితే ఇదే కలెక్టర్ గారు వెంబడి మంత్రి గారు చేసిన కలెక్టర్ గారికి ఒక చెప్పింది దాన్ని ఎంత రోజు పెట్టా అని చెప్పి ఎంత రోజు పెట్టి చెప్పలే నేను. పోలీసు వాళ్ళ ప్లేస్ ఉంది మనకు కావాలి అని చెప్పా. నీకు రాసిన దాంట్లో ఏం రాసిన నేను మంత్రి గారు రాసుకున్నా. ఇక్కడ ఏం పెట్టారంటే 23 ఎస్పీ ఆఫీస్ రోడ్డు 3000 స్క్వేర్ యార్డ్స్ అన్నారు. అంతే స్క్వేర్ యార్డ్స్ కూడా చెప్పలే నేను. 3000 స్క్వేర్ యార్డ్స్ ఎస్పీ ఆఫీస్ రోడ్ అన్నారు. అంటే ఎస్పీ ఆఫీస్ ల్యాండ్ ఎక్కడ వస్తుంది అంటే ఎస్పీ ఆఫీస్ రోడ్డు పోలీస్ కళ్యాణం అంటే వాళ్ళదే అనలేదు మీరు. సరే నిజం వాళ్ళు మన పేరు అర్థమైంది.